హాయ్ ఫ్రెండ్స్, మీరు వింటున్న కథ పోల్కంపల్లి శాంతాదేవి గారు రచించిన ముత్యాలమ్మ. అల్లుడు ఉత్తరం రాశాడే, కార్యం చేసుకుని భార్యను తనతో తీసుకువెళ్ళిపోతాడట. 3 రోజుల కంటే ఎక్కువ లేదట సెలవు. అమ్మాయిని తనతో పంపడానికి సిద్ధంగా ఉంచమన్నాడు. ఎప్పుడు వస్తున్నాడు? అల్లుడు వస్తున్నాడంటే, అది కార్యం చేసుకోవడానికి వస్తున్నాడంటే కంగారు పడిపోయింది మీనాక్షి. 15వ తారీఖు అంటే ఆయన క్యాలెండర్ కేసు చూసి రేపేనే అని అరిచాడు హడావిడిగా. కాస్త ముందు రాయకూడదు, ఇంత హఠాత్తుగా ఎలా? బట్టలు తేవాలి, కుట్టించాలి, పిండి వంటలు, కనీసం లడ్డూ బూందీ అయినా చేయాలి. చుట్టుపక్కలందరినీ పిలవకపోయినా కాస్త దగ్గర వాళ్ళనైనా పిలవద్దు. మా అమ్మాయికి కార్యం అంటూ దండోరా వేయిస్తావా ఏమిటి? ఇదేం వెనకటి కాలమా? నువ్వు కార్యం కార్యం అంటూ గొడవ చేస్తే బాగుండదు. కార్యం కావలసిన పిల్ల సుమిత్ర కసిరింది. ఆమె మనసులో ముళ్ళుగుచ్చినట్టుగా ఉంది భర్త తనకి ఉత్తరం రాయలేదే అని. 4 రోజుల క్రితం సుధాకర్తో పెళ్ళి అయింది సుమిత్రకు. పెళ్ళైన మరురోజు శోభనం చెయ్యాలనుకున్నారు పెద్దలు. సెలవు లేదంటూ వెళ్ళిపోయిన సుధాకర్ ఇప్పుడు ఈ ఉత్తరం రాశాడు. డియర్ సుమిత్ర అంటూ తనకి ఒక ఉత్తరం. మనసు ప్రేమ విప్పి చెప్పే ఉత్తరం రాయాలనిపించలేదా? తను మాత్రం అతడు వెళ్ళిన మరురోజు నుంచి అతడి నుంచి వచ్చే ఉత్తరం కోసం ఎదురు చూస్తోంది. కానీ ఆ ఉత్తరం తనకి రాలేదు. తన తండ్రికి రాశాడు. రా అల్లుడు, ప్రయాణం కులాసాగా జరిగిందా? ఒసే సునీత, బావొచ్చాడు, కాళ్లకు నీళ్లు పట్రా. కామేశ్వరరావు పంచ పైకి ఎగవేసుకుంటూ కంగారుగా కేక పెట్టాడు. సునీత చెంబుతో నీళ్లు పట్టుకు వచ్చింది. సుధాకర్ బ్యాగ్ గోడవారగా పెట్టి వీధి మెట్ల మీద కాళ్ళు కడుక్కు వచ్చాడు. టీ ఇవ్వడం కుశల ప్రశ్నలు అయ్యాయి. అమ్మకి నాన్నకి ఉత్తరం రాసే వ్యవధి లేకపోయింది. నీ ఉత్తరం నిన్నే వచ్చిందాయే. సుధాకర్ కళ్ళు ఆతృతగా సుమిత్ర కోసం చూస్తున్నాయి. ఇంతసేపైనా ఆమె అతడి కంట పడలేదు. సిగ్గు కాబోలు, రాత్రికి ఈ సిగ్గంతా ఎక్కడ దాచేస్తుందో. మీనాక్షి కొంగు నిండా కప్పుకొని తలుపువార నిలబడి అల్లుణ్ణి క్షేమ సమాచారాలు అడిగింది. తరువాత భర్తకి సైగ చేసి పిలిచింది. చెప్పారా? నెమ్మదిగా తెలుస్తుంది. గుమ్మంలో కాలు పెడుతూనే అమ్మాయి బయట ఉందని ఎలా చెప్పేది? విసుక్కున్నాడు కామేశ్వరరావు. పాపం అబ్బాయి కార్యం చేసుకోవాలని గంపెడంత ఆశతో వస్తే, అతడు కాస్త ముందుగా ఉత్తరం రాసుంటే అమ్మాయికి నెల ఉన్న సంగతి రాసేవాణ్ణి. వ్యవధి లేకుండా వస్తే ఏం చేసేది? భోజనాల దగ్గరైనా సుమిత్ర కనిపిస్తుందేమో అనుకున్న సుధాకర్కి ఆశాభంగమైంది. వచ్చి ఇంతసేపైనా తన కళ్ళబడని సుమిత్ర మీద కోపం తెచ్చుకున్నాడు. మరీ ఇంత సిగ్గా? భోజనం చేసి హాల్లోకి వచ్చి కూర్చున్నాడు సుధాకర్. బావా, అక్క పిలుస్తోంది. సునీత వచ్చి పిలిచింది. ఎక్కడుంది? దక్షిణం గదిలో. నాతో వస్తే వెతుక్కునే శ్రమ తప్పుతుంది. మరదల్ని అనుసరించాడు సుధాకర్. చెంబు పక్కనుంచుకుని చాప మీద కూర్చున్న సుమిత్రను చూసేసరికి సుధాకర్ గుండెలో రాయి పడింది. చంపేపో, వెంట మరదలుందని మర్చిపోయాడు. కూర్చో బావా. కుర్చీ చూపించి వాళ్ళిద్దరినీ ఏకాంతంలో వదిలి వెళ్ళింది సునీత. ఇప్పుడే తీరిందా? సరిగ్గా నెల. కొంటెగా నవ్వింది సుమిత్ర. అవును, కానీ చెంబు మూటా పక్కన పెట్టుకుని మూలకు కూర్చోవటం అసహ్యంగా ఉండదు. స్నానం చేసేయి. సాయంత్రం అలా చెరువుగట్టుకేసి షికార్కు వెళదాం. స్నానం చేయడమా? అమ్మ ఒప్పుకోదు. మైల కలిస్తే తేళ్లు లేస్తాయి ఈ ఇంట. పిచ్చి, తేళ్లకి మైలకి సంబంధం ఏమిటి అసలు? చెత్తా చెదారం ఉంటే తేళ్లు రావడానికి అవకాశం ఉంది. కానీ ఈ ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి కాస్త మైల కలిస్తే తేళ్లు తప్పకుండా కనిపిస్తాయి. ప్రతి శనివారం కొండి కాసులు వేసి మొక్కుతుంది అమ్మ. ఈ 3 రోజులు నిన్ను చూస్తూ కూర్చోనా? స్నానం చేసేయి, రేపు ఊరికి వెళ్ళిపోదాం, సుమిత్ర వెళ్ళి తల్లితో చెప్పింది. ఆవిడ ఒప్పుకోలేదు. ఈ 3 రోజులుండి స్నానం చేశాక తీసుకెళ్ళొచ్చుగా. ఆయన రేపే ఊరికి వెళ్ళిపోదామంటున్నారు. కాస్త పసుపు కుంకుమ ఇవ్వకుండా ఎలా పంపించేదే? స్నానం పోసి ఇంట్లో కలుపుకోవడానికి బోరెడంత దేవతార్చన సాలగ్రామాలు ఉన్నాయి. అదే సంగతి భర్తతో చెప్పించింది మీనాక్షి అల్లుడికి. అయితే నేను రేపు వెళ్ళిపోతాను, మంచి రోజు చూసి మీ అమ్మాయిని తీసుకురండి. అల్లుడికి కాస్త కోపం వచ్చిందని గ్రహించిన కామేశ్వరరావు అమ్మాయికి స్నానం పోసే, అల్లుడు అమ్మాయి కలిసి వెళ్ళిపోని అని చెప్పాడు మీనాక్షితో. కాదండి, ఇలాంటప్పుడా వాళ్ళిద్దరినీ ఒంటరిగా వదలటం. చదువుకున్నవాడు ఆ మాత్రం ఆరోగ్యం గురించి తెలీదా? సునీతను తోడిచ్చి పంపారు సుమిత్రను. రాత్రి
భార్యతో దొరికిన ఏకాంతం రెచ్చగొడుతుంటే ఆమెకు దూరంగా ఉండలేకపోయాడు సుధాకర్. ఆమెను స్పర్శించడంలో హాయి ఓవైపు మత్తెక్కిస్తుంటే మరోవైపు వివేకం హెచ్చరించింది, తొలి సమాగం మధుర స్మృతిగా నిలిచిపోవాలి, అందులో ఎలాంటి అపశృతి పలకకూడదు. వద్దు, తనను అల్లుకుపోయిన ఆమెను తోసేశాడు. తన పక్క గదిలోకి మార్చుకుని తలుపు గడియ వేసుకో అన్నాడు. హఠాత్తుగా భర్త కౌగిట్ నుండి దూరమైన సుమిత్ర ఆ రాత్రి అంతా పక్క మీద పొల్లిగింతలు పెడుతూనే ఉంది. సుధాకర్ మధ్యాహ్నం ఆఫీస్కు వెళుతూ తెల్లచీర తెల్ల రవిక సుమిత్ర ముందుంచి ఆమె చెవిలో మధుర రహస్యం చెప్తున్నట్లుగా అన్నాడు. దేవతలా తయారవ్వాలి, రాత్రికి మనం స్వర్గంలో ఉండాలి. సుమిత్ర నిరాసక్తంగా చూసింది. సుధాకర్ ఆఫీస్ నుండి వచ్చేసరికి సుమిత్ర జుట్టు విరబోసుకుని పక్క మీద బోర్లా పడుకుంది. ఏమైంది, ఒంట్లో బాగాలేదా? సుధాకర్ ఉత్సాహం నీళ్లు చల్లిన పాల పొంగులా అణగారిపోయింది. అవతలి గదిలో పత్రిక తిప్పేస్తున్న మరదల్ని పిలిచాడు. ఏమైంది మీ అక్కకు, పలకటం లేదు? సునీత భయంగా చెప్పింది. అక్కకి మధ్య మధ్య ఇలా అవుతుంది బావా. ఇలా అంటే ఎలా? కాస్త ఉద్రిక్తత తొంగిచూసింది అతడి గొంతులో. తన భార్య రోగిష్టిదా? రోగిష్టిదాంతో తన జీవితం ముడిపడిందా? ఏడుస్తుంది, నవ్వుతుంది, తనలో తను మాట్లాడుకుంటుంది. మా వాళ్ళు గాలి చేష్ట అని మంత్రం వేయించేవాళ్ళు. మంత్రగాడు మంత్రిస్తూ కొడితే పోతాను, ఈసారి రాను అంటుంది. మళ్ళీ రెండు నెలలకి మూడు నెలలకి తయారు. నువ్వెవరు అని అడిగితే మా అమ్మమ్మ పేరు చెప్తుంది. తొలిముద్దలో కంకెడు రాయన్న సామెతగా ఉంది పరిస్థితి. తన భార్యకి దెయ్యమో రోగమో, ఆరోగ్యవంతురాలైన మనిషి కాదు. పక్క మీద అస్థిమితంగా కదులుతోంది సుమిత్ర. అన్నం తిందా? తిన్నది. సుధాకర్ పోస్టాఫీస్కు వెళ్ళి మామగారికి టెలిగ్రామ్ ఇచ్చాడు. సుమిత్రకి ఆరోగ్యం బాగుండలేదు, మీరు అత్తయ్య వెంటనే రండి అంటూ మరునాటికల్లా దిగారు వాళ్ళు. కూతురి పరిస్థితి గమనించి అల్లుడి ముందు నేరస్తుల్లా తలవంచారు. ఈ మధ్య సంవత్సరంగా ఎలాంటి ఇది లేదు, మళ్ళీ ఎందుకు ఇలా జరిగిందో అన్నాడు కామేశ్వరరావు. దెయ్యం పట్టి ఊగే మనిషి నాకు అక్కర్లేదని, పిల్లని అతడెక్కడ వదిలేస్తాడో అన్న భయం పట్టుకుంది. ఇలాంటి మనిషిని నాకెందుకు అంటగట్టారని దులపాలనిపించినా వాళ్ల ముఖాల్లో కనిపిస్తున్న దైన్యం భయం చూసి ఏమనలేకపోయాడు. సుమిత్ర దిగ్గున లేచింది. వచ్చావా మీనాక్షి, ఆకలి మండిపోతుందే, వేడివేడి అన్నం కావాలి, వంకాయ కూర తిని ఎన్నాళ్ళయిందో, త్వరగా చెయ్యవే. ఈ మాటలు ఈ వ్యవహారమంతా మీనాక్షమ్మకు కొత్త కాకపోయినా ఇదంతా ఈ కొత్తల్లుడి ముందు జరగటం తలకొట్టేసినంత పనిగా ఉంది. నీ ముఖానికి వంకాయ కూర కాదు, కొరివి పెడతాను. పళ్ళు కొరికింది. సుమిత్ర నవ్వింది విలాసంగా తమాషాగా. ముందు ఇట్లానే అంటావు, అయినా చేసి పెడతావు. ఆ చేసేదేదో త్వరగా చెయ్యి, ఆకలి మండిపోతోంది. నెలకో రెండు నెలలకో వస్తాను. అమ్మకింత అన్నం పెట్టడానికి అలా మండిపడతావేమే, పెరుగు ముద్దలు పెట్టి నిన్నెలా పెంచానే. అమ్మా, నువ్వెంత రాక్షసివే, పెళ్ళైన పిల్లదాని కాపురం కోలదోయడానికి ఇక్కడా తయారయ్యావా? ఆవిడ రుద్ధంగా అడిగింది. దాని కాపురానికి నేనేమీ అడ్డురాను. మరి నువ్వు చేస్తున్నదేమిటి? నేనేం చేయటం లేదు, ముందు నా ఆకలి తీర్చు, లేకపోతే నీ పిల్లని నాతో తీసుకెళ్ళిపోతాను. అరగంటలో వంట చేసి దా, పిండం తిందువుగాని అని కసిగా పిలిచింది మీనాక్షి. నా కర్రేది మనూళ్ళో ఉంది, కింద పడతాను, కాస్త చెయ్యి ఆసరా ఇవ్వవే. మీనాక్షి చెయ్యి ఆసరాతో నడుము వంచి ముసలిదానిలా నడిచిపోతున్న సుమిత్రను కళ్ళు మిటకరించి చూడసాగాడు సుధాకర్. సుమిత్ర భోంచేసి వచ్చి మీనా, పాందానా ఏదే అని అడిగింది. పాందానా లేదు, ఏం లేదు, నాలిక చుట్టుకుపోతోంది, పాడుకొంప, ఆకు ఒక్కలు పెట్టుకోరు, అంట్లు తోమడం మానేసి ఈ తమాషా చూస్తున్నది పని మనిషి. ఏమే, నీ దగ్గర ఆకు సంచి ఉందా? సుమిత్ర అడిగింది. ఉంది, రొంటిలోంచి ఆకు సంచి తీసింది పని మనిషి. పొగాకుందా? ఉంది, ఆకుతో పాటు పిడికెడు పొగాకు దవడకు పెట్టుకుని కసకసా నమలసాగింది సుమిత్ర. కుర్చీలో తలపట్టుకుని కూర్చున్నాడు సుధాకర్. ఆకురసం రెండుసార్లు ఉమ్మేసి వచ్చి పడుకుంది సుమిత్ర. మగతగా కళ్ళు మూసుకుని ఐదు నిమిషాలు పడుకుందో లేదో లేచి భళ్ళును వాంతి చేసుకుంది. తల్లి చెవులు మూసి పట్టుకుంది. ముసలమ్మ ఇష్టంగా తిన్న వంకాయ కూర, ఆకు పొగాకు అన్నీ వాంతిలో పోయాయి. సుమిత్రకు నోరు కడిగించి పడుకోబెట్టి గది శుభ్రం చేసింది తల్లి. ఎప్పుడొచ్చారమ్మా మీరు? నీరసంగా అడిగింది సుమిత్ర. ఇంతకుముందే నీకు ఆరోగ్యం బాగుండలేదని
అల్లుడు టెలిగ్రామ్ ఇచ్చాడు. ఎలా ఉందమ్మా? నీరసంగా ఉందమ్మా, కళ్ళు తిరుగుతున్నాయి, నోరంతా పొగాకు కంపు, వాసనకు మళ్ళీ డోక్కోబోయింది. లవంగం యాలకులు నమిలించి కాసేపు కళ్ళు మూసుకుని పడుకో తల్లి అంది మీనాక్షి. ఆకలేస్తోందమ్మా, నిన్నట్టుండి అన్నం తినలేదు. హతోస్మి అనుకున్నాడు సుధాకర్. కట్టుకున్న పెళ్ళానికే అన్నం పెట్టడం కష్టంగా ఉన్న ఈ రోజుల్లో దీనికే కాక దీని అమ్మమ్మకు కూడా వంకాయ కూరలు వగైరాలు మేపుతూ పోవాలా? 3 రోజులు ఇదే పద్ధతిని సాగింది వ్యవహారం. అమ్మమ్మ ఒంటి మీదకి రావడం, తనకిష్టమైనవి మీనాక్షితో చేయించుకు తినడం, కాసేపు నవ్వి కాసేపు ఏడ్చి ఏదో వాగి వాగి దిగిపోవటం, సుమిత్ర మామూలుగా లేచి తన వంతు భోజనం చేసి నీరసంగా పక్క మీద పడుకోవటం. వాళ్ళ ఊళ్ళో అయితే మహబూబ్ అనే మంత్రగాడు మంత్రించేవాడట. పోతున్నా పోతున్నా అంటూ దిగిపోయి మళ్ళీ నెలకో 2 నెలలకో వచ్చేదట. మంత్రగాడు లేకపోతే దెయ్యం దిగిపోదని పనిమనిషి సాయంతో ఒక మంత్రగాడిని సంపాదించారు కామేశ్వరరావు మీనాక్షి. అతడి పేరు యాదగిరి. జులపాలు పెంచుకుని పెద్ద బొట్టు పెట్టుకుని చూడగానే ఒక ప్రత్యేకత కనిపించేట్టుగా ఉన్నాడు. సుమిత్రను కాసేపు పరిశీలనగా చూశాడు. గాలి చేష్టాన్ని తేల్చేశాడు. నిమ్మకాయలు, సాంబ్రాణి, మస్తాన్ అగరబత్తీలు తెమ్మన్నాడు. అన్నీ వచ్చాక మంత్రాలు చదువుతూ సుమిత్ర నడినెత్తిన వెంట్రుకలు పాయగా తీసి గుంజి పట్టుకున్నాడు. ఎవరు నువ్వు? నా పేరు రాములమ్మ. నిజం చెప్పు. నిజమే చెప్తున్నాను. యాదగిరి కళ్ళెర్రజేసి వేపమండతో చెళ్ళున కొట్టాడు. నిజం చెప్పు, లేకపోతే నా చేతిలో భస్మమైపోతావు గర్జించాడు. సుమిత్ర ఏడవసాగింది. ఈ వగలమారి ఏడుపులు నా దగ్గర సాగవు, చెప్పు. మరో దెబ్బ కొట్టాడు. చెప్తా, కొట్టకు. నా పేరు ముత్యాలమ్మ. అత్తపోరు పడలేక చెర్లో పడి చచ్చిన. లంగాలు వేసుకునే ప్రాయంలో ఈ బాల చెర్లో ఈత కొడుతూ అడుగున ఉన్న నా శవాన్ని పైకి తెచ్చింది. అప్పుడే ఈ బాల మీద పూనిన. నిజమేనా నువ్వు చెప్పేదంతా? నిజం. మీ అమ్మాయి చెర్లో శవాన్ని తీయడం నిజమేనా? కామేశ్వరరావుని అడిగాడు యాదగిరి. నిజమే. 10 ఏళ్ల వయసున్నప్పుడు చెరువులో ఈత కొడుతూ ఏదో అనుకుని శవాన్ని పైకి ఈడ్చుకువచ్చింది. తాను తీసింది శవమని తెలిసి నీళ్లలో ఉబ్బిపోయిన ఆ ఆకారం చూసి అక్కడే భయంతో మూర్చపోయింది. పక్కనే జతపిల్లలుండబట్టి బతికిపోయింది కానీ లేకపోతే ఆ చెల్లోనే ప్రాణాలు పోయేవి పిల్లవి. ఏమే, నువ్వు ముత్యాలమ్మవైతే రాములమ్మ పేరెందుకు చెప్తున్నావు? రాములమ్మ పేరు చెప్పకుంటే నన్ను ప్రేమగా చూసుకుంటారని. అమ్మో, దెయ్యాలకి బతికే తెలివితేటలుంటాయన్నమాట హాస్యంగా అనుకున్నాడు సుధాకర్. ప్రేతమై పట్టిన నిన్ను ప్రేమగా చూడాలేంటి? నీకు చెప్పు దెబ్బలే ప్రాప్తం. చెప్పు, ఈ అమ్మాయిని వదిలిపెడతావా లేదా? ఓ చేత పాయగా తీసిన జుట్టు మెలేసి పట్టుకుని మరో చేత వేపమండతో కొట్టసాగాడు. సుమిత్రలో తీవ్రమైన బాధ వ్యక్తమైంది. పోతా పోతా, కొట్టకు కొట్టకు. కొట్టడం కాదు, మళ్ళీ వస్తే కాల్చి భస్మం చేస్తాను. చేత్తో గుంజిపట్టిన పాయను ఏవో మంత్రాలు చదువుతూ ముడివేశాడు యాదగిరి. నిమ్మకాయలు కోసి సుమిత్ర తల చుట్టూ తిప్పి పారేశాడు. నిప్పు తెప్పించి సాంబ్రాణి పొగ పట్టాడు. అబ్బా, మంటలు, ఒళ్ళంతా మంటలు. బొబ్బలు పెడుతూ కింద పడిపోయింది సుమిత్ర. దెబ్బకు దెయ్యం వదిలింది, కొంచెంసేపటికి స్పృహ వస్తుంది, తీసుకెళ్ళి స్నానం చేసి పడుకోబెట్టండి, ఇంకెప్పుడు అమ్మాయి మీదకి దెయ్యం రాకుండా చెట్ల మూలికలతో తాయెత్తు కడతాను. ఎంతవుతుంది? మూలికల కోసం మనుషుల్ని అడవికి పంపాలి, కనీసం 100 అయినా కావాలి. ఇదంతా పీకుడు వ్యవహారమని తెలుస్తూనే ఉన్నా డబ్బు దగ్గర ఆలోచిస్తూ కూర్చునే పరిస్థితి కాదాయ. 100 రూపాయలు తీసి ఇచ్చేశాడు కామేశ్వరరావు. మర్నాటి నుండి కాస్త తేలిగ్గా తిరగసాగింది సుమిత్ర. 2 రోజుల్లో మిగతా కార్యక్రమం పూర్తి చేశాడు యాదగిరి. ఇక జన్మలో దెయ్యం రాదు అని హామీ ఇచ్చి తన కట్నం 116లని చెప్పి డబ్బు తీసుకుని వెళ్ళిపోయాడు. అగరబత్తుల వాసన అల్లుకుపోయి ఉంది గదిలో. తల్లి చేసిన ముస్తాబులో తెల్లచీర కట్టుకుని దేవకన్యలా మెరిసిపోతూ మంచం మీద కూర్చుని ఉంది సుమిత్ర. ఆమె తల్లో జడ పొడవున విచ్చుకున్న మల్లెలు సిగ్గు వదిలిన ఆడదానిలా మగవాడికి ఆహ్వానం పలుకుతున్నాయి. రాత్రి 10 గంటల వరకు చదువుకుని బెడ్రూంలోకి అడుగుపెట్టిన సుధాకర్ గదిలో కనిపించిన ఈ దృశ్యానికి ఉత్తేజితుడు కాలేకపోయాడు. సుమిత్ర చేసిన హంగామా అంత చప్పున మర్చిపోలేకపోతున్నాడు అతడు. భర్త రావడం చూసి సిగ్గుతో లేచి నిలబడింది సుమిత్ర. పరుపు మీద నుండి బెడ్షీట్ తలగడా తీసేస్తూ, నువ్వు పూర్తిగా ఆరోగ్యవంతురాలు అయ్యేదాకా
మనం ఆ స్వర్గానికి యువతలే వేచి ఉన్నాం అన్నాడు చిరునవ్వుతో. సుధాకర్ సుమిత్ర ముఖంలోకి చూసి ఉంటే ఆమె ఆ క్షణంలో పొందిన ఆశాభంగం చూడగలిగేవాడు. మధ్యరాత్రి మంచం పక్కన కింద పడుకున్న సుమిత్ర కెవ్వున కేక పెట్టి లేచి కూర్చుంది. ఏమైంది సుమిత్ర, కలవచ్చిందా? నేను నిద్రపోనే లేదు. తల వెనుక ఎవరో నడిచి వస్తున్నట్లు అడుగుల సవ్వడి వినిపించింది. కొంచెం సేపటికి నా తల దగ్గర నిలబడి శ్వాస పీలుస్తున్నట్లుగా వినిపించింది. నేను అరవాలనుకున్నాను కానీ అరవలేకపోయాను. కళ్ళు తెరిచి చూడాలనుకున్నాను కానీ చూడలేకపోయాను. నా ఒళ్ళంతా వణుకుతో నిండిపోయింది. నా పొట్ట మీద ఎవరో కూర్చున్నట్లుగా, గొంతు పిసుకుతున్నట్లుగా అనిపించింది. ఎంతో ప్రయత్నించిన మీదట గొంతు పెగిలింది. సుమిత్ర శరీరం పిచ్చుక పిల్లలా వణుకుతోంది. ఒళ్ళంతా స్నానం చేసినట్టు చెమటతో తడిసిపోయింది. అప్పుడే పరుగు పందెం ముగించి వచ్చినట్లుగా గుండెలు ఎగిరెగిరి పడుతున్నాయి. కళ్ళల్లో విపరీతమైన భయం. సుధాకర్కి జాలేసింది. స్వతహాగా అతడికి ఈ దెయ్యాలంటే గాలి చేష్టలంటే నమ్మకం లేదు. కానీ ఈ అమ్మాయి అనుభవాలేమిటి? ఇవి అంత తేలిగ్గా తీసివేయవలసినవా? ఇలారా, నా పక్క మీద పడుకో, నేను మెలకువతోనే ఉంటాను. సుమిత్ర చెయ్యి పట్టి తీసుకెళ్ళి మంచం మీద పడుకోబెట్టాడు. నిద్ర రాకుండా ఓ పుస్తకం పట్టుకు కూర్చున్నాడు. సుమిత్ర నిద్రలో కూడా ఉలిక్కి పడడం అతడు గమనిస్తున్నాడు. మరునాడు సుమిత్రను వెంటబెట్టుకుని తెలిసిన డాక్టర్ దగ్గరికి వెళ్ళి సుమిత్ర కేసుకు సంబంధించిన వివరాలన్నీ చెప్పాడు. డాక్టర్ సుమిత్రను ప్రశ్నించసాగాడు. చూడమ్మా, నీ శరీరంలో ఏమైనా బాధ ఉందా? ఉంటుంది. ఒక్కోసారి ఒక్కో రకంగా ఉంటుంది. ఒక్కోసారి గుండెలో నొప్పిగా కూడా ఉంటుంది. కొద్ది రోజులు ఏ జబ్బు లేని దానిలా హాయిగా ఉంటాను. మరుక్షణంలో చెప్పలేనంత నీరసంగా ఉంటుంది. ఒకరోజు ముఖం ఎంతో కళగా ఉంటే మరో రోజు పీల్చివేసినట్లుగా నల్లగా అవుతుంది. డాక్టర్ ఆమెను అన్ని టెస్టులు చేశాడు. నీ శరీరంలో ఏ జబ్బు లేదు. నువ్వు చాలా ఆరోగ్యంగా ఉన్నావు. మరి నేను రకరకాలుగా పడే బాధ? మా వాళ్ళు మందులు కూడా చాలా ఇప్పించారు. కాస్త కూడా గుణం కనిపించేది కాదు. గాలి చేష్ట వల్ల ఏ మందులు శరీరానికి పట్టడం లేదన్న నమ్మకానికి వచ్చేయాల్సి వచ్చింది. నీకు అసలు జబ్బంటూ ఉంటే కదా మందులు గుణం ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది. నీకు ఏ జబ్బు లేదు. నీ మీదకి ఏదో వచ్చి వాగుతావు కదా. నీకు జ్ఞాపకం ఉంటుందా? జ్ఞాపకం ఉంటుంది. కానీ నేను ఎందుకు అలా మాట్లాడతానో తెలియదు. అలా మాట్లాడకూడదనుకున్నా నా అదుపులో ఉండదు. చూడమ్మాయి, ఈ దెయ్యాలు గియ్యాలు అనేవి ఒక అభూత కల్పన, అజ్ఞానంతో మనుషులు చేసే ప్రచారాలు. నువ్వు చెరువులో ఈత కొడుతూ శవాన్ని పైకి తీశానన్నావే, అప్పుడు నీ మనసు మీద అతి బీభత్సమైన ముద్రపడి ఉంటుంది. దానికి తోడు నీకు తెలివి వచ్చాక వాళ్ళు వీళ్ళు భయపెట్టి ఉంటారు. మంత్రగాళ్ళు సరే సరే, వాళ్ళ బతుకు తెరువు అదే కాబట్టి ఖచ్చితంగా దెయ్యమేనంటారు. వాళ్ల మాటలతో చేతలతో ఒక విధమైన ఉద్రేకం తెప్పించి వాగిస్తారు. పోతే నువ్వు అలా దెయ్యం పట్టి ఊగేవాళ్లను చూసి ఉంటావు. నీకు తెలియకుండానే అలా చేసేస్తూ ఉంటావు. అవును, మా ఊరు బొత్తిగా పల్లెటూరు. మంత్రగాళ్ళకి దెయ్యం పట్టి ఊగేవాళ్ళకి తక్కువేం లేదు. ఎన్నో రకాలైన హిస్టీరియాలో ఇది ఒక రకం హిస్టీరియా. మనసును ప్రశాంతంగా నిర్మలంగా ఉంచుకోవటం కంటే మించిన మంత్రం ఔషధం మరొకటి లేదు. మనసు చలనం ముఖం వ్యక్తం చేస్తుంది కాబట్టి మీ మనసును బట్టి నీ ముఖంలో రంగులు మారుతాయి. చూడండి మిస్టర్ సుధాకర్, సాధారణంగా ఇలాంటి వారిని చేసుకున్నవాడు కన్నవాళ్ళు అర్థం చేసుకుని సానుభూతిని సహృదయతను చూపగలిగినప్పుడే మనిషిని మామూలు పరిస్థితికి తీసుకురాగలం. మీరు మీ భార్య పట్ల భర్తగా కాదు, మానవత్వం ఉన్న మనిషిగా మసలాలి. ఆమె మీకోసం కాదు, ఆమె కోసం మీరన్నట్టుగా ఉండాలి. ఆమె మనసు తెలుసుకోకుండా ఆమెను అసంతృప్తికి గురిచేశారా, ముత్యాలమ్మ మీదకి వచ్చేసి మిమ్మల్ని కంగారు పెట్టేస్తుంది. డాక్టర్తో పాటు సుమిత్ర సుధాకర్ నవ్వసాగారు. దెయ్యాలనేవి ఈ ప్రపంచంలో లేవు. ముందు ఆమె మనసులో దృఢంగా నాటండి. అసలు అలాంటి ఆలోచనలే ఆమెలో రేగకుండా జాగ్రత్త పడండి. ధైర్యం ఉన్నవాళ్ళని దెయ్యాలు ఏమీ చెయ్యలేవని ఎందుకంటారో తెలుసా? మనసులో బలహీనత అనుమానం ప్రవేశిస్తే అవే భూతాలై మనిషిని భయపెడతాయి. అనుమానం పెనుభూతమని దీనినే అని ఉంటారు. ఈమెకి మానసికంగా నేనిచ్చే ట్రీట్మెంట్ కంటే మీరిచ్చే ట్రీట్మెంట్ ఎక్కువ ఉండాలి. ముత్యాలమ్మ భయం బాగానే పట్టుకుని సుధాకర్ సుమిత్రను అపురూపంగా చూడసాగాడు. ఏడాది తిరగకుండానే ముద్దులోలికే బాబుని కని అతడికి కానుకగా ఇచ్చింది సుమిత్ర.
దెయ్యం పట్టిన వాళ్ళని చూస్తే ఇప్పుడు నవ్వుతుంది సుమిత్ర. కానీ ముత్యాలమ్మ చేసిన సహాయం మాత్రం మర్చిపోదు. దాని భయం చేత తన భర్త తననెంతో అపురూపంగా చూసుకుంటున్నాడు. సో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే భర్త బాగా చూసుకోవాలంటే దెయ్యం పట్టినట్టు యాక్ట్ చేయాలన్నమాట, ముత్యాలమ్మలాగా.